ఏంటి బయటికి వెళ్ళినప్పుడు అన్నీ ఆడవాళ్ళని అదోలా తెగ చూస్తున్నారు ఈ మధ్య. నీకన్నా అందమైన అమ్మాయి కనపడుతుందేమో అని చూస్తాను, కానీ ఇప్పటి వరకు కనపడలేదు. మీకు పూరి ఇష్టమా పెసరెట్ ఇష్టమా? పెసరెట్. అయితే పెసరెట్ ఇచ్చేయండి. మీ మామగారు నీతో ఎలా ఉంటారమ్మాయి? చాలా మంచివారండి. He's just like my father. మరి మీ ఆయన్నితో ఎలా ఉంటాడు? ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. మరి మీ పిల్లలు ఎలా ఉంటారమ్మాయి? మై కిడ్స్ ఆర్ మై లైఫ్. మరి మీ అత్తగారు ఎలా ఉంటారమ్మాయి? అత్తగారులా ఉంటారు. ఏంటి ఈ అకాడమిక్ ఇయర్ అంతా స్కూల్స్ ఉండవంటనా? ఇది తెలిసి ఇంకా ఏం బతకడానికి ఇంట్లో ఉండాలి? బయటికి వెళ్తే కరోనాతో కాకపోయినా కనీసం కనపడకుండా కొట్టే దెబ్బలతో అయినా సుఖంగా ప్రాణం పోతే అదే బెటర్, అదే బెటర్. సభ్య సమాజం, పెళ్ళైన మగాడు బయటకు వచ్చి ఇంకొక ఆడదాని తోడు వెతుక్కుంటే ఇంట్లో పెళ్ళాం పోరు పడలేక బేజారైపోయాడు అని ఆడి మీద జాలి. ఇదే పెళ్ళైన ఆడది బయటకు వచ్చి ఇంకొక మగాడి తోడు కోసం తపరపడుతూ ఉంటే బరి తెగించిన ఆడదిది అని ఆమె మీద బ్రాండు, స్టాంపులు, ముద్రలు. అందుకే అన్నావు ఆ సభ్య సమాజం అని. ఏంటి ఈ అకాడమిక్ ఇయర్ అంతా స్కూల్స్ ఉండవంటనా? ఇది తెలిసి ఇంకా ఏం బతకడానికి ఇంట్లో ఉండాలి? బయటికి వెళ్తే కరోనాతో కాకపోయినా కనీసం కనపడకుండా కొట్టే దెబ్బలతో అయినా సుఖంగా ప్రాణం పోతే అదే బెటర్, అదే బెటర్. 30లు దాటితే ఆంటీయా? 20 ఏళ్ళకే పెళ్ళైపోతే ఆంటీయే? ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టేస్తే ఇక ఆంటీ. కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుతే అమ్మమ్మ ఆంటీ. కాస్త మోడర్న్గా రెడీ అయి ఫిగరు గిగరు మెయింటైన్ చేస్తే హాట్ ఆంటీ. చీర కట్టేస్తే సెక్సీ ఆంటీ. గుర్తుపెట్టుకోండి, మాకు నేములు సర్నేములు ఏడ్చాయి, వాటితో పిలిచి తగలడండి. ఇంకొకసారి ఆంటీ అన్నారో మీకు మేమంతా ఆంటీ అయిపోతాం, గుర్తుపెట్టుకోండి. అమ్మకి జ్వరం వస్తేనే పరిగెత్తితి, అత్తకు ఆపరేషన్ అయినా కనీసం పట్టించుకుంటున్నాయి కోడలు. కూతురికి కాళ్ళు ఇరిగితేనే కరోనా వచ్చినంత గొడవ చేసింది, అదే కోడలికి డెలివరీ అయితే కనీసం పట్టించుకుంటుందా అత్త? తొయ్యి తొయ్యి అంతే. ఇడ్లీ దగ్గర నుంచి పెసరట్టు వరకు, పప్పు దగ్గర నుంచి పెరుగులో మామిడి పండు వరకు, సున్నుండ దగ్గర నుంచి కారపూస వరకు, తొయ్యి దొరికిందంతా కడుపులో తోస్తూ 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 తోస్తూనే ఉండు. దేహమే దేవాలయం అని అన్నారు. వీళ్ళని చూస్తే పొట్టనే శౌచాలయం అనాలనిపిస్తుంది. ఇది కాదు లాక్డౌన్ ఎక్స్టెన్షన్, ఇది మన ఎమోషనల్ బ్రేక్డౌన్ రిటెన్షన్. దీనివల్ల మనకు వచ్చే ఇరిటేషన్, అది పెరిగి వచ్చే హైపర్ టెన్షన్. ఎప్పటికీ మారుతుంది ఈ సిచ్యువేషన్. దేవుడా, నీకు అర్థం కాదా నా ఎమోషన్? ఎన్నాళ్ళు, ఆహా ఇంకా ఎన్నాళ్ళు మీరు ఇలాగే ఉంటారు? హే మీరు మార్రా, అత్తా కోడలు అయితే కంపల్సరిగా కొట్టుకుందిరాలా? కలిసి ఉంటే ఒప్పుకోరా, అండర్స్టాండింగ్ ఉంది అనంటే అర్థం చేసుకోరా, వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఒక చిచ్చు పెట్టాలి అన్న ఉత్సవం అనుకోరా? అన్ని వేళలా లేడీకి లేడీ ఎనిమి కాదు అన్న ప్రాబబిలిటీని తెలుసుకోటే కేడిల్లారా? సారీ, వెరీ సారీ, లేడీ కిలాడిల్లారా? రేపటిపై మనకెంత ముందు చూపు. ఈ పరిస్థితి ఇలాగే ఇంకా కొనసాగితే
అవసరానికి ఇబ్బంది పడకూడదు అని ఎంత ఆలోచన. అందుకే అవసరం కన్నా ఎక్కువ సరుకుల కొనుగోళ్ళు, అవసరం కన్నా ఎక్కువ ఆ సరుకుల ఇంట్లో నిలువ, మన వారి ఆకలి గురించి అవసరం కన్నా ఎక్కువ ఆలోచన, అవసరం కన్నా ఎక్కువ వంట, అవసరం కన్నా ఎక్కువ వడ్డన, మిగిలిపోయిన ఆహారం అవసరం లేదని పారిస్తూ ఉంటాం. కానీ కనీస అవసరాలు తీరక ఏం చేసినా సరే తమ బిడ్డల ఆకలి సైతం తీర్చలేక బాధపడేవాళ్ల సంగతి, వాళ్ళకి ఎలాగో అలా డబ్బు సర్దుబాటు అయినా వారి ఆకలి తీర్చుకోగలుగుతారా? ఎందుకంటే సరుకులు దొరకవు. ఆ సరుకులు ఏ అవసరం కన్నా ఎక్కువ ఉన్నవారి ఇంట్లో అవసరం ఉన్నవారి ఆకలి తీర్చడం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. బెంగ పెట్టుకొని బక్క చిక్కిపోయి కుక్కులేని వంట తిని కడుపు పాడైపోయి బయటికెళ్ళలేక ఏమి ఊసుపోక ఇంట్లోని వాళ్లతో పోట్లాటలాయి లాక్డౌన్ పెరిగి కరోనా పాకి నిమిషమో యుగమయ్యి పిచ్చి పట్టిపోయే పిచ్చి పట్టిపోయే. బయటికెళ్తే కొడుతున్నారా? నిజం చెప్పు, ఇలా అడగమని మీ నాన్న చెప్పాడు కదా నీకు. ఏమే కరోనా, తుమారే వజేసే హమార్కో ఆరా రోనా, ఇకనైనా మమ్మల్ని వదిలి జావునా, లేకపోతే తంతానే ఉండి డిక్కిలోనా కరోనా. ఎలాగో అలా కాసేపు ప్రతిరోజు ఈ ఫ్యామిలీ నుంచి బయటపడితేనే బతుకు అనుకున్నా విన్నాళ్ళు. కానీ కాసేపైనా ఈ ఫ్యామిలీ నుంచి బయటికెళ్తే బతుకే లేదు అని తెలుసుకున్నాం ఈనాడు. షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, కాస్ట్లీ గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్, జ్యువెలరీస్, ఆన్లైన్ కొనుగోళ్లు, రెస్టారెంట్లు, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ సర్కిల్స్, టూర్స్, ట్రావెల్స్, క్లాస్ హౌసెస్, డీసెంట్ జాబ్స్, వెరీ డీసెంట్ సాలరీస్, మంచి లైఫ్ స్టైల్, ఇదే మన లైఫ్కి అవసరం అనుకున్నాం ఇన్నాళ్ళు. కానీ మంచి ఆరోగ్యం తప్ప మనకింకేది అక్కర్లేదు అని తెలుసుకున్నాం ఈనాడు. మన వాళ్లతో కలిసి మనమందరం ఆరోగ్యంగా ఆనందంగా బతకడమే అని, అదే నిజమైన ఆనందం అని తెలుసుకున్నాం ఈనాడు. హ్యాపీ లాక్డౌన్ బర్త్డేరా? ఒక్కటి గుర్తుపెట్టుకో, హ్యాపీ లాక్డౌన్ రెండు కలిసి ఉండలేవు, ఉండలేవు అంతే. పైగా నీకు బర్త్డే పార్టీ కావాలా? రా, మీ ఇంటి నుంచి మా ఇంటికి రా, ఇస్తా పార్టీ. ఆ వచ్చే దారిలో పార్టీలో భాగంగా ముందుగా నా తరఫున నీకు ఇస్తారు గానో బజానో. ఒక భుజం మీద హ్యాండ్ బ్యాగ్, ఆ హ్యాండ్ బ్యాగులు సెల్ ఫోన్, పర్సులో అబ్బా 500 ఉంటే మహా ఎక్కువ. ఈ చేతితో పాప్కార్న్, ఈ చేతిలో సాఫ్ట్ డ్రింక్, అలా తింటూ అలా తాగుతూ ఐమాక్స్ నుంచి ఎఫ్బిబి వరకు, వెబ్సైట్ నుంచి లైఫ్ స్టైల్ వరకు, షాపెస్ట్ స్టాప్ నుంచి ఫ్యాబ్ ఇండియా వరకు తిరుగుతూ విండో షాపింగ్ చేసుకుంటూ నచ్చిన బట్టలు ట్రై చేస్తూ సెల్ఫీలు తీసుకుంటూ విప్పేస్తూ మళ్ళీ రిపీట్ చేస్తూ ఇలా తిరుగుతూ ఉంటుంటే ఆహా అక్కికే వేరబ్బా, టైమే తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఆ టైం కేసి చూడటం తప్ప ఇంకేది తెలియట్లేదు. సార్, కేసీఆర్ గారు, ప్లీజ్ సార్, ప్లీజ్ ఎలిమినేట్ అవర్ లేడీస్ ఫ్రమ్ దిస్ లాక్డౌన్ సార్. అట్లీస్ట్ ఎక్కడ చూసినా చీపురు కట్టలు, ఎప్పటికప్పుడు పేరుకుపోయే ఇంతింత చెత్త, సింకు నల్లో నిండిపోయే అంట్ల గిన్నెలు, వెక్కిరింపుగా కట్ చేయమని చూస్తున్న కూరలు, వండండి అని పోరు పెడుతున్న సరుకులు, ఆకలితో ఎప్పుడూ అలమటిస్తూ ఉండే 14 పొట్టలు, బాత్రూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, భరించలేకపోతున్నాం సార్. ప్లీజ్ పుట్ ఆల్ అవర్ లేడీస్ టుగెదర్ ఇన్ వన్ లాక్డౌన్ అండ్ ప్రొవైడ్ సమ్ ఫెసిలిటీస్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ఎలిమినేట్ అస్ ఫ్రమ్ దిస్ లాక్డౌన్ సార్. సీఎం గారు, మన ఒంటికి లాక్డౌన్ విధించినట్టే మా పొట్టకు కూడా లాక్డౌన్ విధించేయండి సార్. పొట్టేమో తేతే అంటది, షాపుల వాళ్ళేమో ఫలానా టైం దాటితే మేము షాపు తెరవమని అంటారు. అయిపోయింది, అంతా అయిపోయింది.
ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది, ఏదైతే జరిగితే బాగుంటుంది అనుకున్నానో అది జరగకుండా ఆగిపోయింది. పరిస్థితి తారుమారైపోయింది. ముందు 3 అన్నారు, తర్వాత 7 అని అన్నారు, ఆ తర్వాత 17 అన్నారు. ఆశగా ఎదురు చూస్తున్న టైంలో 21 అన్నారు. ఇప్పుడు అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్స్ జూన్3 అని అంటున్నారు. ఈ పరిస్థితి నుంచి మనం ఎప్పుడు బంధ విముక్తులం అవుతాము? స్వేచ్ఛ ప్రపంచంలో స్వేచ్ఛగా కనీసం బయటికెళ్ళి గాలి పీల్చుకొని కళ్ళు పెద్దవి చేసి ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తాము? ఈ ఫ్యామిలీని భరించడం ఎప్పుడు ఆగుతుందో? ఎప్పుడు ఇది జరిగేది? ఎప్పుడు అసలు జరుగుతుందా లేదా? లాక్డౌన్ పొడిగింపు, దీనికి లేదు సడలింపు. ఇది వింటూ ఉంటే మాకు లేదు వినసొంపు. ఒక్కొక్కళ్ళు కుంభాలు కుంభాలు తిని బాత్రూంకి పొయ్యొస్తుంటే భరించలేకపోతున్నావా కంపు? 2020 ఇంతే, ఇంట్లోనే ఎడవాలంతే. కాటేసే కరోనాకి జాలి లేదంతే. 2020 ఇంతే. ఎన్నాళ్ళు, ఆహా ఇంకా ఎన్నాళ్ళు మీరు ఇలాగే ఉంటారు? హే మీరు మార్రా, అత్తా కోడలు అయితే కంపల్సరిగా కొట్టుకుని తీరాలా? కలిసి ఉంటే ఒప్పుకోరా, అండర్స్టాండింగ్ ఉంది అనంటే అర్థం చేసుకోరా, వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఒక చిచ్చు పెట్టాలి అన్న ఉత్సవం అనుకోరా? అన్ని వేళలా లేడీకి లేడీ ఎనిమి కాదు అన్న ప్రాబబిలిటీని తెలుసుకోటే కేడిల్లారా? సారీ, వెరీ సారీ, లేడీ కిలాడిల్లారా? టిక్టాక్ని ఏలుతున్న సెలబ్రిటీస్ అందరూ ఇంతమంది సెలబ్స్లో నన్ను ఇంత బాగా యాక్సెప్ట్ చేసి మేము క్రియేట్ చేసిన కంటెంట్ని మీరు ఆహా ఓహో సూపర్ వంపర్, అది 1 మిలియన్ వ్యూస్ కూడా వీడియోస్కి అందిస్తున్నారంటే నేను మిమ్మల్ని ఎలా పొగడాలి? హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ అనడం తప్ప. ప్లీజ్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ అస్, కీప్ లవింగ్ అస్ మోర్. వీఆర్ అప్ టు గివ్ యూ ది అమేజింగ్ అమేజింగ్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. అంత భ్రాంతి.